సో టికెట్ ఫినాలే సెకండ్ ప్రోమో ప్రకారం పూలను సేకరించాలి అనే టాస్క్ పెడతారు అయితే గార్డెన్ ఏరియాలో ఎవరి ట్రే వాళ్ళు ఉంచుతారు యాక్టివ్ ఏరియాలో పూలను ఉంచుతారు అన్నమాట అక్కడ ఉన్న పూలు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ట్రేలో పెట్టుకోవాలి ఎవరి ట్రేలో ఎక్కువ పూలు ఉంటే వాళ్ళు గెలిచినట్టు తక్కువ ఉంటే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అన్నమాట సో దాంట్లో భాగంగా శోభాకి శివాజీ గారికి తక్కువ ఉండటంతో బిగ్ బాస్ అవుట్ అని చెబుతుంది దాంతో పాటు మీ దగ్గర ఉన్న పూలు మీ పక్కన వాళ్ళకి ఇవ్వొచ్చు అని చెబుతుంది అప్పుడు వెంటనే అమర్ వెళ్లి శివాజీ గారిని అన్నా నువ్వు నాకు మాట ఇచ్చావు నాకు సపోర్ట్ చేయాలి నాకే ఇవ్వాలి అని చెప్పి అడగగానే అరే నీకు శోభా ఇస్తుంది కదరా ప్రామిస్ రా లేకపోతే నేను నీకే సపోర్ట్ చేసేవాడిని అని చెప్పేసి అని అంటాడనమాట ఇక్కడ మళ్ళీ అమర్ని శివాజీ గారు మోసం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట నువ్వు మాట ఇచ్చావు ఎవరు తనకి సపోర్ట్ చేస్తే ఏంటి శోభా సపోర్ట్ చేయని ప్రియాంక సపోర్ట్ చేయని ఎవరైనా సపోర్ట్ చేయని నువ్వు మాట ఇచ్చావు కదా టికెట్ ఫినాలేకి నేను సపోర్ట్ చేస్తాను రా అని చెప్పేసి మాట ఇచ్చావు కదా నువ్వు నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి అంతే కదా అంతేగాని ఎవరో సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు మాట ఇవ్వకుండా ఉంటావా నిన్న కూడా అదే జరిగింది ఇచ్చిన మాటకి నిలబడకుండా ఇవ్వని మాటకి నిలబడి స్టాండ్ తీసుకున్నావు ఈ రోజు కూడా సేమ్ అదే తప్పు చేస్తున్నారు ఆయన టికెట్ ఫినాలకి నాకు సపోర్ట్ చేస్తావని అన్నావన్నానని గుర్తు చేసి మరీ అడుగుతున్నాడు మళ్ళీ ఇక్కడ ప్రశాంత్కి కానీ ఎవరికి కానీ తన పూలు ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు అడగలేదు అడగని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ స్టాండ్ తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది చూడకపోతే కాకపోతే ఇది బిగ్ బాస్ విని మీరు ఇద్దరికి హెల్ప్ చేయడానికి అవకాశం లేదు ఒక్కళ్ళకే ఇవ్వాలి అనని పెద్ద తంట అయితే తెచ్చిపెట్టారనమాట మళ్ళీ ఇక్కడ శివాజీ గారికి శోభాకి మళ్ళీ వాదన పడి ఉంటుంది స్ట్రాంగ్గా గట్టిగా వాదన పడి ఉంటుంది నాకు తెలిసి శివాజీ గారు ప్రశాంత్కి కానీ ఎవరికి కానీ సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అని ఉంటారు శోభ వచ్చేసి అమర్కి సపోర్ట్ చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే తనకి గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి తనని కెప్టెన్సీ చేయాలని అది అవ్వలేదు కాబట్టి దీనికి కంపల్సరీగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ శివాజీ గారు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చూస్తారు కానీ ఆల్రెడీ ఒకసారి అక్కడ కెప్టెన్సీ పోయింది కాబట్టి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఇద్దరు అయ్యి ఒకటయ్యి అమర్కే ఇచ్చుంటారు కాకపోతే మనకు అక్కడ ప్రోమోలో ఏంటంటే అది కట్ చేశారు కానీ చివరికి వచ్చేసి అమర్కే ఇచ్చుంటారు కానీ ఇక్కడ శోభ ఎందుకు ఇచ్చింది అన్నదే పాయింట్ ఎందుకు ఇచ్చుంటుంది అని అంటే నాకు తెలిసి కొంతమంది ఏంటంటే శివాజీ గారు అమర్కి ఇచ్చుండడు అందువల్లే శోభ ఏడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఒక్కోసారి శివాజీ గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సరేరా ఇంకా ఇదంతా ఎందుకులే కానీ తీసేసుకోపో ఇచ్చేస్తున్నపో తీసేసుకోపో అని అనే మనస్తత్వం అనమాట సో అక్కడ కొన్ని కొన్ని విషయాల్లో శివాజీ గారు నచ్చుతారు కాకపోతే మొన్న అమర్ విషయంలో కొంచెం చాలా పెద్ద తప్పు చేశారు కానీ ఒక్కొక్కసారి పోనీలే అని అనుకునే మనస్తత్వం శివాజీ గారికి ఉంటుంది సో ఏదైతే మొత్తానికి శివాజీ గారికి అలాగే శోభాకి గట్టిగా వాదనలు అయితే జరుగుంటాయి మొత్తానికి శివరికి వచ్చేసి అమరికే ఇచ్చుంటారు శివాజీ గారు కానీ ఇక్కడ శోభ ప్రోమోలో లాస్ట్లో ఏడుస్తుంది అది ఎందుకు ఏడ్చింది అనేది చాలామందికి ప్రశ్న అనమాట ఎందుకు ఏడ్చుంటుంది అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే శివాజీ గారు అమరికి మళ్ళీ మోసం చేశారేమో తనకు సపోర్ట్ చేయలేదేమో అందుకే శోభ ఏడ్చుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అక్కడ జరిగింది అదైతే కాదు ఎందుకంటే శోభ టికెట్ ఫినాల నుంచి ఓడిపోయింది కాబట్టి ఆ బాధతో ఏడ్చుంటుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అసలు కప్పు గెలవనే గెలవు పని అసలు టాప్ ఫైవ్లో ఉండటం అనేది అసలు ఒక గ్రేట్నెస్ కదా సో అది మిస్ అయ్యాను అననే బాధతో శోభ ఏడ్చుంటుంది అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మళ్ళీ ఈరోజు శివాజీ గారు అమర్ని మోసం చేసి ఉంటారా అమర్కే పూలు ఇచ్చుంటారా లేకపోతే ఎవరికైనా ఇచ్చుంటారా అమర్ అదే ప్రశాంత్కి కానీ లేదంటే ఎవరికి కానీ వాళ్ళిద్దరు ఎవరికో ఒకరికి ఇచ్చుంటారా లేదంటే అమర్కే ఇచ్చుంటారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్.